త్రిపుర అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అశ్లీల దృశ్యాలు చూసిన ఘటన రణరంగానికి దారి తీసింది. ఆ ఎమ్మెల్యేను తక్షణమే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష నేతలు బల్లలు ఎక్కి నినాదాలు చేశారు, సభను స్తంభింపజేశారు. అశ్లీల దృశ్యాలను చూసిన బీజేపీ ఎమ్మెల్యే జాదబ్ లాల్ దేబ్నాథ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో విపక్షాలను మార్షల్స్తో బయటకు పంపించారు. ఐదుగురు ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ వారం పాటు సస్పెండ్ చేశారు. মুখ্যমন্ত্রী মাতৃ পুষ্টি উপায় প্রকল্পে সমস্ত করার লক্ষ্যে প্রধানমন্ত্রী মাতৃবন্দনা যোজনায় 2022-23 বছরে 10,658 জন গর্ভবতী প্রসূতি মায়েদের আর্থিক সহায়তা দেওয়া হয়েছে। মুখ্যমন্ত্রী মাতৃ পুষ্টি উপায় প্রকল্পে সমস্ত করার লক্ষ্যে প্রধানমন্ত্রী মাতৃবন্দনা যোজনা గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ను అసెంబ్లీ ఎన్నికల వల్ల బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి మాణిక్ సహా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి అశ్లీల దృశ్యాలు చూసిన ఎమ్మెల్యే జాదబ్ లాల్ దేవ్నాథ్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలంటూ విపక్షాలు తాజాగా నిరసన ప్రారంభించాయి. సభను సాగకుండా విపక్షాలు అడ్డుకోవడంతో స్పీకర్ మార్షల్స్తో ఎమ్మెల్యేలను బయటకు పంపిన తర్వాత ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ లోగో మూత్రాన్ని చల్లడం వివాదంగా మారింది. సభను సాగకుండా విపక్షాలు అడ్డుకోవడంతో స్పీకర్ మార్షల్స్తో ఎమ్మెల్యేలను బయటకు పంపిన తర్వాత ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో గోమూత్రాన్ని చల్లడం వివాదంగా మారింది. আগরতলা মহিলা কলেজ, ফটিকা আম্বেদকর কলেজ ও ভণ্ডাচরা সরকারি ডিগ্রি কলেজের অধীনে তিনটি নূতন এসটি কলেজ হোস্টেল নির্মাণ করা হয়েছে। আগরতলা দালাল মার্কেট আগে তারা অগ্নিপথ প্রকল্পে অংশগ্রহণ করে দেশের সবাই নিজেকে নিয়োজিত করতে পারে।